కేంద్రం నిరాకరించిన ధాన్యం విక్రయంలో రైతులు ఇబ్బందులు పడొద్దని సీఎం కేసీఆర్ రైతుల తరపున ధాన్యం కొంటున్నానన్నారు మంత్రి గంగుల కమలాకర్ యాసంగి ధాన్యం సేకరణలో మిల్లలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు రైతుకు మిల్లులకు సంబంధం ఉండకూడదు రైతుకు తీసుకొచ్చిన ధాన్యంలో ఒక్క కిలో కూడా తరుగు పెట్టడానికి వీల్లేదన్నారు మిల్లలు చేసిన ప్రతిపాదనలు సిఎస్ కమిటీకి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అందరికీ అనుకూలంగా ఉండే నిర్ణయం తీసుకుంటామన్నారు రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రైస్ మిల్లర్లతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్లోని సివిల్ సప్లైస్ భవన్లో భేటీ అయ్యారు యాసంగి ధాన్యం సేకరణపై మిల్లర్లతో నిర్వహించిన ఈ సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాల నుంచి పంపిన ధాన్యాన్ని అన్లోడింగ్ చేయడానికి మిల్లర్లు విముఖత చూపిన నేపథ్యంలో వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు మంత్రి రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు రైతులను కేంద్రం నట్టేట ముంచిన పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు మద్దతు ధరతో చివరి గింజ వరకు సేకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు ఇందులో భాగంగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే ప్రక్రియను సజావుగా నిర్వహించాలని మిల్లర్లకు సూచించారు మిల్లర్కు రైతుకు సంబంధం ఎందుకని కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించి మిల్లుకు పంపుతామని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క కిలోను సైతం మిల్లులో కోత పెట్టవద్దని సూచించారు ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో వేసిన కమిటీ నిర్ణయం మేరకు ప్రభుత్వం ముందుకు పోతుందని స్పష్టం చేశారు సీఎంఆర్ విషయంలో సహకరించాలని సూచించారు గతంలో సాగు ఇంత జరగలేదని కరెంటు లేక అటు రైతులు ఇటు రైస్ మిల్లులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు సాగునీరు రైతు బంధు రైతు బీమా వంటి వ్యవసాయ అనుకూల రైతు విధానాలతో రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారన్నారు ఎఫ్సీఐ ఏర్పడినప్పటి నుంచి అనుసరిస్తున్న విధానాలను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కాలదన్ని రైతులతో వ్యాపారం చేయడం దురదృష్టకరమన్నారు వ్యవసాయాన్ని వ్యాపారంగా కాక సామాజిక బాధ్యతతో చూడాలని ఆదాయమే కావాలంటే జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ వంటి వాటిలో చూసుకోవాలన్నారు శ్రీలంక వంటి సంక్షోభం మన దగ్గర వస్తే ఏ దేశం కూడా మన దేశాన్ని ఆదుకోలేదని అందుకే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ను నీరు కార్చకుండా కనీసం మూడేళ్ల ఆహార నిల్వలు ఉంచుకోవాలన్నారు మంత్రి గంగుల అయితే మంత్రి గంగుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వానికి సహకరిస్తారని ధాన్యం అన్లోడింగ్ చేసుకుంటానని స్పష్టం చేశారు మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ సమావేశంలో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ధాన్యం కొనుగోళ్ల వివరాలతో కూడిన ప్రత్యేక సంచిక విడుదల చేశారు రైస్ మిల్లర్లు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సిఎస్ కమిటీ ఖచ్చితంగా అందరికీ అనుకూల నిర్ణయం తీసుకుంటుందన్నారు మంత్రి గంగుల సీఎం కేసీఆర్ కడుపు నింపే వ్యక్తిని ఏ ఒక్కరి కడుపు కొట్టరన్నారు ఎవరు అధైర్యపడవద్దని కేంద్రం నిట్ట నిల్వన ముంచినా ఏ కష్ట సమయంలో అందరము సమన్వయంతో పనిచేస్తూ రైతుల్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు